నమస్తే అండి నేను మీ జర్నలిస్ట్ పండరి మొత్తానికి ఈరోజు ఇందిరమ్మర్ రాజ్యం అంటూ పేదోడి స్వరాజ్యం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇష్టానుసారంగా పరిపాలన చేస్తూ ఈరోజు పేదోడిని నట్టి గట్టిగా విరగొడుతున్న పరిస్థితి దీనికి సంబంధించి నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే గత కొద్ది రోజులు నల్గొండ జిల్లాకు సంబంధించి బైపాస్ రోడ్ సంబంధించి అక్కడ మూడు వేల మంది కుటుంబాలు ఈరోజు అక్కడ ధర్నాలు చేస్తా ఉన్నాయి ఈరోజు అక్కడ గెలిచినటువంటి మంత్రిగా అయినటువంటి కోమరెడ్డి వెంకటరెడ్డి కేవలం గత ఎమ్మెల్యే మీద కక్ష సాధింపు ధోరణి చేపట్టితో ఆ యొక్క అలైన్మెంట్ మార్చడంతో అక్కడ చాలా మంది రోజు నిర్వాసాలు అసలు ఏంటి దాని సమస్య ఏంది ఆ బైపాస్ రోడ్ సమస్య ఏందనే విషయంతో మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి గారు మనతో ఉన్నారు ఆయన మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలా ఏందన్న అసలు ఇష్యూ ఏంటి మొన్న నుంచి ఏదో పెద్ద భార్య ఎత్తున చేస్తా ఉన్నారు అక్కడ మొదటగా ఇందిరామ రాజ్యం అంటే ఇంద్రామరాజ్యం రాజ్యం పోయి ఇప్పుడు కరువు రాజ్యం అయిపోయింది ప్రజలు రోజు అవస్థలు పడతా ఉన్నారు ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు ఊహించుకున్నారు పదేళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చూసినాం కొత్తగా ఇంకేమన్నా మారుతుందేమో ఇంకేమన్నా మాకు వస్తాయేమో అనుకున్నారు కానీ కేసీఆర్ పాలన రామరాజ్యంగా మరి సత్సశ్యామంగా ఆనందంగా సంతోషంగా నడిచింది ప్రతి కుటుంబంలో వెలుగు నిండిది ప్రతి కుటుంబంలో ఆనందం ఉన్నది మరి ఇప్పుడు ప్రతి కుటుంబంలో అశాంతి చేకూరే విధంగా ఇలా కాంగ్రెస్ రాజ్యం నడుస్తూ ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా మా నల్గొండ విషయానికి వచ్చినప్పుడు మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి మరి ఏ విధంగా ఉన్నాడంటే మరి మతిభ్రవించి ఉన్నాడు ఆయన ఎంత ఘోరంగా ఉన్నాడంటే నల్గొండని అభివృద్ధి చేస్తా నల్గొండని అభివృద్ధి చేస్తా మరి గతంలో నాలుగు సార్లు గెలిచి మంత్రిగా ఉండి కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితిలో మరి ఆ రోజు నల్గొండలో ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఒక్కసారి దీవించండి ఒక్కసారి రక్షకుడుగా అవకాశం ఇవ్వండి అని ప్రతి ఇల్లు తిరిగినప్పుడు నల్గొండ ప్రజలు ఆశీర్వదించి నాకు అవకాశం ఇచ్చిండ్రు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఆ రోజు నల్గొండలో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో నల్గొండ ప్రజలందరూ కూడా తెలుసు జిల్లా ప్రజలందరు కూడా తెలుసు ఒక జిల్లా హెడ్ క్వార్టర్ అది ఉమ్మడి నల్గొండ జిల్లా హెడ్ క్వార్టరు కనీసం తాగడానికి కూడా నీళ్ళకి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి రోడ్లన్నీ కూడా ఇరుకుగా ఉన్నటువంటి పరిస్థితి చాలా ఆఫీసర్లు హైదరాబాద్ నుంచి కూడా నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితిలో నల్గొండ ఉండే మరి ఈయన పాలనలో గోసదీసి వెనుకబడినటువంటి నల్గొండ జిల్లా మరి కేసీఆర్ గారి ఆశీస్సులతోటి నల్గొండ ప్రజల దీవెనలతోటి గెలిచిన తర్వాత నల్గొండ మారాలి నల్గొండ చరిత్ర మారాలి నల్గొండ ప్రజల మనసుల్లో ఏముందో ఆ విధంగా అభివృద్ధి చేయాలి అని ఆలోచన చేసి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో దగ్గర దగ్గర పదమూడు వందల యాభై కోట్ల రూపాయలతోటి మరి నల్గొండ అవసరాలకు ఏమవసరం ఉన్నావు అవన్నీ కూడా ప్లాన్ చేసి ఒక్కొక్కటిగా 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 మరి రెండు సంవత్సరాలు కరోనా వన్ ఇయర్ ఎలక్షన్ మూడేళ్ళు పోయినా రెండేళ్ళలోనే అసలు ఇరవై ఏళ్ళుగా చేయనటువంటి అభివృద్ధి ఆరు నెలల కింద అమెరికా పోయిన పోయి వచ్చినోడు మళ్ళీ నల్గొండం చూస్తే ఇది నల్గొండేనా అనే విధంగా నల్గొండం తయారు చేసి మరి ఆ విధంగా ముందుకు పోతాయి మరి ఆనాడు ఇదే వెంకటరెడ్డి ఇదే కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అరే నల్గొండకు నల్గొండకు పోయినామా ఇంకెక్కడ రా అనే విధంగా ఆ డ్రైవర్ని పట్టుకొని నల్గొండ పోయినామా ఇంకెక్కడికైనా పోయినామా అని అడిగే పరిస్థితి తీసుకొచ్చినం మరి అలాంటి పరిస్థితుల్లో మరి మార్పు అనే ఆలోచనతో ప్రజలు మోసపోయి కాంగ్రెసుని గెలిపించి వెంకరెడ్డిని గెలిపిస్తే ఇలా కమిషన్లు ఎక్కడికక్కడ కమిషన్లు యాభై వేల రూపాయలు కూడా కమిషన్లు తీసుకునే స్థాయిలో వెంకరెడ్డి మరి ముందుకు పోతుండే ఒక్కసారి ఆలోచన చేయాలి మరి అట్లనే నల్గొండలో ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రోడ్ ఏదైతే ఉందో నేషనల్ హైవే ఏదైతే ఉందో గతంలో ఈయనే తాటికల్ నుంచి సాగర్ వరకు ఏదైతే రోడ్ అవుతుందో ఆ రోడ్డులో కోర్టులో ఆయన కార్యకర్తలతోటి కోర్టులో కేసేసి ఆపించిండు ఆరు ఏడు సంవత్సరాలుగా మరి అలాంటి రోడ్డుని మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి కాంప్రమైజ్ చేసి ఆ రోడ్డుని కంప్లీట్ చేయాలని ప్రాసెస్ చేసి మరి ముందుకు తీసుకొచ్చి దాన్ని ముందుకు తీసుకొస్తే మ్యాక్సిమం కంప్లీట్ అయింది లోకల్లో కొద్దిగా కంప్లీట్ కావాల్సి ఉండే మరి అది కొద్ది అమౌంట్ కూడా శాంక్షన్ కావాల్సి ఉండే దాంతోపాటు అది కంప్లీట్ అయిన తర్వాత మరి రింగ్ అవుటరు మరి వేయాలని అప్పుడు ఆప్షన్ వన్ టూ ఇప్పుడు ఏదైతే ఆప్షన్ వన్ టూ ఏది ఉందో దాన్ని మరి ఏర్పాటు చేస్తే అది వెంకటరెడ్డి కావాలని గతంలో ఉన్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి చేసింది చెయ్యొద్దు అని ఆలోచన చేసి ఇలా ఆప్షన్ త్రీ తీసుకొచ్చి కొత్తగా ఆప్షన్ త్రీ తీసుకొచ్చి ఉన్న రోడ్డు మీద మళ్ళీ రోడ్ వేసుకుంటూ పదిహేను కిలోమీటర్లు అయితే ఆరు కిలోమీటర్లు రోడ్ల మీదగానే వస్తుంది అది తొమ్మిది కిలోమీటర్లు దగ్గర దగ్గర ఇరవై నాలుగు ఇరవై ఐదు వందల ఫ్లాట్లు పోతున్నాయి మూడు వందల ఇండ్ల దాకా పోతున్నాయి దగ్గర దగ్గర మూడు వేల కుటుంబాలకు నష్టం జరుగుతుంటే వాళ్ళు పోయి కనీసం జిల్లా మంత్రి కదా ఆయన చెప్పుకొని ఆప్షన్ మార్పిచ్చి నష్టం జరగకుండా మరి ఏదైతే అవుటర్ రింగ్ రోడ్లాగా తర్వాత బైపాస్ చేస్తే మరి ఈ నల్గొండకు అవసరము నల్గొండ భవిష్యత్తులో పెరగడానికి అవకాశం ఉంటుంది ఇంకో పది పదిహేను విలేజ్లకు లాభం జరుగుతుంది నల్గొండ విస్తరించడానికి అవకాశం ఉంటుంది మరి దీన్ని మార్చాలని మరి కోమటిరెడ్డి మంత్రి గారిని అడగడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా నల్గొండల టైం ఇవ్వలే దాని తర్వాత అక్కడ ఉన్న ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళంతా కలిసి మరి నల్గొండలో దొరకకపోతే కనీసం ఆయన అనుచరుల దగ్గర పోతే ఇంగ్లలో పోతే కూడా ఇంట్లోకి వెళ్ళి మరి నెట్టి బయటికి ఎలగొట్టినటువంటి పరిస్థితిని గ్రహించి కనీసం కోమన్ రెడ్డి వాళ్ళ ఇంటికి హైదరాబాద్ పోతే కనీసం రెస్పాన్స్ అని ఇంటికి పోతే కనీసం ఇంటికి రామ్మ రానివ్వలేదు లాస్ట్కు కనీసం నల్గొండ నుంచి వస్తే కనీసం ఇంటికి వచ్చిన వాళ్ళకి కనీస గౌరవం లేకుండా కనీసం నీళ్లు కూడా తాగడానికి కూడా అవకాశం కల్పించకుండా వీడికెందుకు వచ్చారు మీరు ఏదైనా ఉంటే నల్గొండలో కలవాలని మరి ఇన్సన్ చేసి పంపించినటువంటి పరిస్థితి మీ దృష్టికి తీసుకొస్తున్నా మరి నల్గొండ హైదరాబాద్కి వస్తే కలవలే కనీసం నల్గొండకు వస్తానన్నా కలుస్తారేమో అని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కలవకపోతే మరి ధర్మేశ్వరం ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి వస్తున్నటువంటి జిల్లా మంత్రి గారిని మరి కలవాలని నిర్ణయం తీసుకొని వాళ్ళందరూ కూడా పోగైతే మరి అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళందరూ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తే అప్పుడు నేను ఎంటర్ అయ్యి మరి పోలీసు వాళ్ళకు కూడా మరి మీరు కల్పించకపోతే మాత్రం నేనే ధర్మేశ్వరం ఎల్లమ్మ కళ్యాణం దగ్గరకు వచ్చి మరి అక్కడ ఇవ్వాల్సి వస్తుంది అంటే అప్పుడు మరి ఒక్క నిమిషం కలుస్తానే ఆగి వాళ్ళ దగ్గర రిప్రజెంటేషన్ తీసుకొని ఇది కాదు ఇది కాదు అని మరి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి మరి ఇది ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది ఇది కేంద్ర ప్రభుత్వం నా చేతిలో లేదని మరి తప్పించుకున్నటువంటి పరిస్థితి మీ దృష్టికి తీసుకొస్తున్నా ఒక జిల్లా మంత్రి ఓకే ఆర్ఎన్బి శాఖ మినిస్టరు తర్వాత ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రిని అని చెప్పుకునే కొమ్మటెడ్డి వెంకరెడ్డి గారు ఇంకా చిన్న అలైన్మెంట్ మార్చలేని శక్తి లేని మాటలు మాట్లాడుతున్నావును మూడు వేల కుటుంబాలకు నష్టం చేస్తావా నీకు సంబంధించినటువంటి ఐదు కుటుంబాలకు మరి ఇప్పుడు కొత్త వార్త కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు రెండు మూడు వందల ఎకరాలు మరి ఏదైతే అవుటర్కు ఈ ఉందో దాంట్లో కొని ఆ భూముల విలువలు పెంచుకుంటేందుకు ఇప్పుడు ఆ రోడ్ వేస్తుందని ప్రచారంలో ఉన్నది కాబట్టి దయచేసి మేము ఏనాడు కూడా మా సొంత ప్రయోజనాల కోసం చూడలే నల్గొండ బాగుపడాలి నల్గొండ చరిత్ర మారాలి నల్గొండ ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలోచన చేసి మరి అభివృద్ధి చేసినాం కానీ ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన మారాలి ఆయన అనుచరులకు లాభం పొందాలి ఆయన కుటుంబ సభ్యులకే లాభం జరగాలి ఇది ఏమైనా ఈ ఐదు సంవత్సరాలే ఈ ఐదు సంవత్సరాల్లో విపరీతంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతోటే కోమరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు కానీ నల్గొండ ప్రజలకు ఏం చేయడానికి మరి ఆయన ముందుకు సాగడం లేదు ఇకనైనా జిల్లా మంత్రిగా ఆరమీ శాఖ మినిస్టర్గా నువ్వు అనుకుంటే ఒకటే క్షణంలో అలైన్మెంట్ మారుతుంది మళ్ళీ ఒకసారి నేను నల్గొండ మాజీ ఎమ్మెల్యేగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను టీవీ ద్వారా ఒక్కసారి ఆలోచన చేసి ఆ ఆప్షన్ వన్ టూ ఏదైతే ఉందో ఒకసారి మీరే పాదయాత్రగా చూసి ఇది లాభం అవుతుందా అది లాభం అవుతుందా ఒకసారి అందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడి నిర్ణయం తీసుకొని ప్రజలకు లాభం జరిగే విధంగా నల్గొండకు లాభం జరిగే విధంగా ముందుకు సాగాలని మరి మీ ద్వారా టీవీ ద్వారా నేను కొడతాను ఓకే రైట్ పాటు అన్న మొత్తానికి గత కొద్ది రోజులుగా కొమారిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎక్కడ మాట్లాడినా కూడా కేసీఆర్ గారిని జైల్లో వేయడమే నా జీవిత లక్ష్యం ఆయనకు సంబంధించిన దాంట్లో విద్యుత్ కొనుగోలు అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడుతుంది దీన్ని ఎట్లా చూస్తారు మరి ఆయన మధ్య భ్రమించింది ఆయన గురించి ఎవరైనా మాట్లాడే పరిస్థితి ఉందా ఇవాళ ఏదో అనుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ యొక్క రేవంత్ రెడ్డిని జోక్తే నాలుగు రోజులు ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నువ్వు రేవంత్ రెడ్డిని జోకపోతే నా పదవి తీసి మా రాజగోపాల్ రెడ్డికి ఏడిస్తారు అని భయంతో రోజు పొద్దున్న లేకపోతే చోక్తూ ఉన్నారు కేసీఆర్ గారిని జల్లో పెట్టడం అనేది ఆయన తరం కాదు ఆయన అయ్యేతరం కాదు అది కరెక్ట్ కాదు కేసీఆర్ అనే వ్యక్తి శక్తి కేసీఆర్ గారిని జేల పెట్టినా ప్రజలలో ఏ విధమైనటువంటి మరి విధమైనటువంటి వ్యతిరేకత వస్తుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా తన సొంత లాభాల కోసమో కుటుంబ లాభాల కోసం ఆలోచన చేయలే ఆయన ఉద్యమం చేసిన ఈ తెలంగాణ రాష్ట్రం కోసమే చేసిండు ఏది చేసినా ప్రతి నిమిషం ప్రతిక్షణం ఆలోచన చేసినా ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఈ తెలంగాణకు రక్షకుడిగా ఉండి ఈ తెలంగాణని ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద కొడుకులాగా అన్ని విధాల ప్రజలకు లాభం జరగాలనే ఆలోచనతో చేసిన కానీ ఎక్కడ కూడా ఆయన అక్రమాలకు పోలే ఎంతసేపు కరెంటు కావాలి నీళ్లు కావాలి అభివృద్ధి జరగాలి పంట పొలాలకు నీళ్ళు ఇవ్వాలి పంటలు వండిన తర్వాత పంటలను కొనాలి గ్రామాలలో రోడ్లు వేయాలి పట్టణాలలో రోడ్లు వేయాలి తర్వాత అన్ని విధాల వ్యవస్థని మంచి చేయాలని మంచి చేసింది కానీ వీళ్ళలాగా పొద్దున్నేస్తే కమిషన్లో డబ్బుల కోసం ఎప్పుడు కూడా ఆలోచన చేయలేరు నేను చెప్తున్నా కాంగ్రెస్ కాదా అయ్యా తాతమ్మ వచ్చిన ముట్టుకుంటే కాలిపోతారు రైట్ ఇదే విషయంలో నా ఇప్పుడు ఏమైందంటే అసలు కాంగ్రెస్ కొసరి కాంగ్రెస్ అని చెప్పేసి స్టార్ట్ అయింది ముందు నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ముందు అసలు తెలంగాణ కోసం మంత్రి పదవిని వదిలిపెట్టుకున్నా అని చెప్పి ఆయన ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర లేస్తే మా సీఎం గారు మా సీఎం గారు అని చెప్పేసి అంటా ఉన్నాను అంటే ఈ ఆత్మ గౌరవానికి సంబంధించి ఇంత చంపుకొని ఎందుకు రేవంత్ రెడ్డి కూడిగా చేయాల్సి వస్తుంది కుమరెడ్డి వెంకటరెడ్డి గారు అని చెప్పేసి సోషల్ మీడియాలో అడుగుతున్నారు దానికి నేను మీ టీవీ ద్వారా ఒకటే అడుగుతా ఉన్నాను ఆయన మంత్రి పదవి దేనికోసం త్యాగం చేసిండు ఎవరి కోసం త్యాగించు ఆయన మంత్రి పదవి త్యాగం చేయలే కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఆయన మంత్రి పదవిని తీసేస్తున్నాను తెలిసి రాజీనామా చేసి ఆ రాజీనామా చేసి నేను మంత్రి పదవి తెలంగాణ కోసమే చేసిన అబద్ధాలు ఆడుతున్నారు బట్ట బ్యాజు బ్రదర్స్ అనేటోళ్ళు బట్టబ్యాజు మోసగాళ్ళు ప్రతిదీ అబద్ధమే ఆడతారు ఉదాహరణకు వందల మంది సొంత కార్యకర్తలు సొంత మనుషులు అనుకున్న వాళ్ళని కూడా అబద్ధాలు ఆడి మోసపు మాటలు చెప్పే కుటుంబము ఉమ్మడి బ్రదర్సు కాబట్టి ఆయన తెలంగాణ కోసము రాజీనామా చేయలే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి కూడా తస్మాత్ జాగ్రత్త ఉంటాడు ఎందుకంటే ఏ క్షణంలో పేర్పిన ఇస్తు తెలియదు ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని జోక్తా ఉన్నాడు ఐదు కిలోలు పది కిలోలు పదిహేను కిలోలు అని కానీ ఎప్పుడు చేయిస్తాడో తెలియదు దానికి రేవంత్ రెడ్డి కూడా జాగ్రత్తగానే ఉంటాడు ఎవరిని ఉన్నా మీరే చూస్తారు ఆరు నెలలు వన్ ఇయర్ తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీలో కుంపటులు ఆ కాంగ్రెస్ పార్టీలో పంచాయతీలు ఆ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే స్టార్ట్ అయింది కమిషన్లు ఒక ఆయన దగ్గర పోతే పది పర్సెంటు ఒక ఆయన దగ్గర పోతే ఎనిమిది పర్సెంటు ఒక ఆయన దగ్గర పోతే పన్నెండు పర్సెంట్ ఇప్పటికే పన్నెండు పర్సెంట్ పదిహేను పర్సెంట్ దాటింది ఏది పనులు చేసి అన్ని కంప్లీట్ చేసి టోకెన్లు వచ్చిన వాళ్ళకు కూడా ఇలా పదిహేను పర్సెంట్ తీసుకొని డబ్బులు ఇచ్చే పరిస్థితికి ఈ తెలంగాణ ఈ కాంగ్రెస్ పార్టీ ఏడు నెలల్లో ఎనిమిది నెలల తయారైంది మరి ఇంకా ఐదు నెలలు ఆరు నెలలు వన్ ఇయర్ తర్వాత మరి అది ఇరవై పర్సెంట్ పోతుందో ఇరవై ఆరు పర్సెంట్ పోతుందో అట్లాంటి పరిస్థితుల్లో ఈ పర్సెంట్లతోటే వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళే ఒకరికొకరు చిచ్చు పెట్టుకొని పతనమయ్యే పరిస్థితుల్లో కాంగ్రెస్ వస్తుంది కానీ ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ గ్రామాలలో రైతాంగం ఏ విధంగా ఉండే ఉద్యోగస్తులు ఏ విధంగా ఇబ్బందులు పడకుండా ఉండే యువకులు ఏ విధంగా ఇబ్బందులు పడకుండా ఉండే కేసీఆర్ గారి పాలనలో ఏ విధంగా సంతోషంగా ఉంటిమి ఇప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాం ఈ కాంగ్రెస్ పాలనలో దేవుడే బాధపడి కరువులు తెచ్చిండు వర్షాలు పడతలేవు వర్షాలు పడతలేవు ఇలా జూలై నెలకు వచ్చింది నీ వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కాదు దేవుడికే ఇష్టం లేదు సందర్భం కేసీఆర్ గారిని ఎంత తిట్టుకుంటే అంత నాశనం అయిపోతుంది ఆ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈ నిజంగా కూడా కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా కూడా గుండె మీద చేసుకొని ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచన చేయండి నిజంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం బాగుపడదా బాగుపడలేదా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండరా లేరా మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం బాగుంటుందా బాగుండదా ఈ మూడు అంశాల మీద గుండె మీద చేసుకొని ఆలోచన చేసి రాబోయే రోజుల్లో మళ్ళా ఈ తెలంగాణకు రక్షకుడుగా మళ్ళా కేసీఆర్ గారు రాబోతున్నాడు ఈ తెలంగాణ ప్రజలు మళ్ళీ ఆలోచన చేసి నిర్మాణాత్మకంగా తీర్పును ఇవ్వబోతున్నాను కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇంకొకటి హెచ్చరిస్తా ఉన్నా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకు మాకు కూడా మాట్లాడొస్తుంది నీకన్నా వెయ్యి రెట్లు మాట్లాడొస్తుంది కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది మేము మా పెంపకం ఒక గౌరవప్రదంగమైనటువంటి పెంపకంలో ఉన్నాం కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మా నోటు దురుసేందో చూపించాల్సి వస్తుంది మేమేందో కూడా చూపించాల్సి వస్తుంది కాబట్టి దయచేసి నీలాంటి కుట్రపూరితమైనటువంటి నీ కుటుంబంలో ఉన్నటువంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు మేము చేయలే ఎందుకంటే రాజకీయాలు ఎదుర్కోవాలంటే నీతి నిజాయితీగా ఎదుర్కోవాలి నీలాగా ఎగనిస్ట్ ఉన్నోడిని ఆర్థికంగా దెబ్బతీసి ఇంకో రకంగా దెబ్బతీసి గెలవాలనే తత్వం మాది కాదు ఒక వికెట్ కింద పడిపోతే వికెట్ లేపి కొట్టి వికెట్ కింద పడిపోతే ఆ వికెట్ పెట్టి కొట్టాలి దమ్ముంటే నీలాగా విజిలెన్స్లు పెట్టో నీ తమ్ముడు లెటర్లు పెట్టి విజిలెన్స్లు పెట్టో కోట్ల రూపాయలు నష్టం చేసో నీ ఎదుటి వారిని ఆర్థికంగా నష్టపరచో గెలవాలనే తత్వం మా వాళ్ళది కాదు కాబట్టి అవన్నీ ఎనగటవన్నీ గుర్తుపెట్టుకో మేము ఇప్పుడు కూడా జాగ్రత్తగా సంస్కారబద్ధంగా ముందుకు పోతున్నాం మాటకు చెడుగా మాట్లాడితే బాగుండదని కూడా టీవీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాను నీ పాలన నల్గొండ అభివృద్ధి చేసే ప్రయత్నం చేయి నీ పాలన ఒక ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్యేగా జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారిని ఒప్పించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నల్గొండ మీద ఉన్న ప్రేమను ఒప్పించి దగ్గర దగ్గర మూడు వంద పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు నలవుడి తీసుకొస్తే ఆ పనులు ఇప్పటికి కూడా నువ్వు పనులు ఎక్కడ అక్కడ ఆగిపోయినాయి మరి నువ్వు మంత్రి అయినావు అవి కంప్లీట్ చేస్తూ మళ్ళీ ఒక మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకురా దమ్ముంటే గా పని చేయి కానీ నోట్కు వచ్చినట్టు మాట్లాడతా గతంలో రోడ్ రో రో రోడ్ కటింగ్లో ఇండ్లు పోయినాయి ఏమైనా డబ్బులు ఇచ్చిర్రా డబ్బులు ఇచ్చేది నువ్వే కదా ఆర్ఎండ్బి ఆర్ఎన్బి శాఖ మినిస్టర్వి అది మాస్టర్ ప్లాన్లోనే రోడ్ సంటర్ నుంచి అటు యాభై ఫీట్లు ఈ రోడ్ సంటర్ నుంచి ఇటు యాభై ఫీట్లు వంద రోడ్డు వంద ఫీట్ల రోడ్ ఉంది మీరు ఇస్తారా ఇవ్వండి నాకేం అభ్యంతరం లేదు పానగల్లా ఇల్లు కోల్పోతే వాళ్ళకి ఇవ్వాల్సిన దానికి డబల్ ఇప్పించిన నేను నేను ఇప్పించిన దానికి చెక్కు చెక్కులు ఇస్తాను పోయి షోపు టప్ చేస్తున్నావును నేనేసి కంప్లీట్ చేసినటువంటి రోడ్ల మీద మళ్ళా శిలా పలకాయలు పెట్టి కొబ్బరికాయలు పెట్టి చేస్తున్నావు నేను పుట్టించిన దానికి నువ్వు ముద్దారుతున్నావు అది అదొకసారి ఆలోచన చేయి ప్రజలు చూస్తూ ఉన్నారు అన్ని విధాలా చూస్తూ ఉన్నారు నువ్వు ఒక మంత్రిగా నువ్వు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత నీకు ఐదోసారి కూడా అవకాశం కల్పించిన నీవు ఎప్పటి గుర్తుండే విధంగా నల్గొనని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయి ఇవాళ నేను ఐటీ హబ్ కంప్లీట్ చేస్తే దాంట్లో ఇవాళ తాళాలు వేసి మరి దుమ్ము కూడా దుల్పలేని పరిస్థితిలో ఉన్నావు ఇవాళ నేను మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేస్తే దాన్ని కంప్లీట్ చేసి డాక్టర్లకు వాళ్ళకు వీళ్ళకి ఇబ్బంది కాకుండా చేసే పరిస్థితులు నువ్వు లేవు ఎన్జి కాలేజు ముప్పై ఆరు కోట్ల తోటి కొత్త నిర్మాణం చేస్తే దాన్ని కంప్లీట్ చేసే పరిస్థితులు లేవు తర్వాత రోడ్లు ఇలా ఏవైతే ఐటీ ఐటీఐ కార్ నుంచి డిఇ ఆఫీస్ దాకా రోడ్ ఎక్కడైతుందో అది అక్కడే ఉంది దాన్ని కంప్లీట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు మరి అదేవిధంగా గొల్లగూడ నుంచి సుభాష్ చంద్రబోస్ వరకు ఏదైతే రోడ్ ఉందో దాన్ని కంప్లీట్ చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నావు ట్యాంక్ బండ్ కానీ వల్లపరావు చెరువు కానీ ఈ రెండింటికి కలిపి కళాభార్తికి ఇవన్నిటి కలిపి రెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఫౌండేషన్ ఇస్తే దాన్ని కనీసం మళ్ళీ నువ్వు డబ్బులు తీసుకొచ్చి దాన్ని పనులు ప్రారంభం చేసే పరిస్థితుల్లో లేవు నువ్వు చేయి కొత్తగా తీసుకురా కానీ కేసీఆర్ గారిని జైలు పంపిస్తా భూపాలెడు గురించి చెడు మాట్లాడితే బాగుండదు నేను సంస్కారంగా మాట్లాడుతున్నా ఇంకొక ఆరు నెలలు చూస్తా ప్రతి చోట ప్రతి దగ్గర కార్యక్రమం తీసుకుంటా ప్రజలతోటే సమాధానం చెప్పిస్తా నువ్వు కలవలే ప్రజలను కలవలేక తాడేసుకొని పోలీసు వాళ్ళని పెట్టుకొని ఇప్పటి నుంచే నువ్వు ఆ పరిస్థితిలో ఉంటే రేపు రాను రాను ఏం పోతావు ప్రజలకూ ఒకసారి ఆలోచన చేసుకో ఆవిడ దయచేసి కోఆర్ఎస్ గురించి కానీ కేసీఆర్ గురించి కానీ చెడుగా మాట్లాడితే బాగుండదు రైట్ ఇది మొత్తానికి ఏదైతే భూపాల రెడ్డి గారు అని చెప్తున్నటువంటి మాట ఆరు నెలలలో ఎంత వ్యతిరేకత తీసుకొచ్చుకున్నటువంటి ఈ కొమరిరెడ్డి వెంకటరెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో మరింత దిగజారడం ఖాయమని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి థ్యాంక్ యూ